హాయ్ అండి, నేను మీ సింధు శ్రీనివాస్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చడి కూర పచ్చడి చేశానండి. రెసిపీ వీడియోస్ చేసి చాలా డేస్ అయిపోయింది. పచ్చడి చాలా బాగుంటుందండి. యాక్చువల్గా పచ్చడి కూర ఎక్కువ లైక్ చేయరు, టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందని. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ కోసం ముందుగా గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకోండి. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది ఆయిల్ అంతే. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత టేబుల్ స్పూన్ జీరా వేసుకోండి. జీరా కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ రెసిపీకి చాలా క్యాల్షియం వస్తుంది పచ్చడి కూడా పిల్లలకి హెల్దీ చేసి పెడితే. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అండి. తర్వాత వచ్చేసి ఎండుమిర్చి. మీ స్పైసీనెస్ని తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక మూడు కట్టెలు పచ్చడి కూరకైతే ఒక 10 వరకు వేసానండి. అంత కారంగా లేవు, అందుకనే కారాన్ని చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నువ్వులండి ఒక టేబుల్ స్పూన్. ఇవన్నిటిని కూడా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా లైట్ ఫ్రై, లైట్గా మరీ నల్లగా అయిపోతే పచ్చడి కలర్ అంత బాగదండి. అందుకని చెప్పేసి ఇలా లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకున్నానండి. పెట్టుకొని మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అది హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చడి కూరని పీసెస్ తీసి కట్ చేసి పెట్టేస్తున్నానండి. ముందే దీన్ని వేసేసి కొంచెం ఉడకనివ్వండి. చూడండి, కొంచెం కూర ఉడికింది కదా. ఇలా కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. తర్వాత వచ్చేసి ఒక చిటికెడు పసుపు వేసుకోండి. మళ్ళీ మూత పెట్టేసి కాసేపు ఉంచండి, 5 మినిట్స్. ఎప్పుడైనా మనం బచ్చల కూర చేసుకునేటప్పుడు మామూలుగా కర్రీ అయితే మాత్రం ఈ కాడలు నేను కూడా యూజ్ చేయనండి. బట్ చట్నీలో మాత్రం ఇవి బాగుంటాయి. సో ప్రోటీన్స్ కూడా దాంట్లోనే ఎక్కువ ఉంటాయి. బట్ మనం మాత్రం యూజ్లెస్గా పడేస్తుంటాము. కొంచెం ఇవి టైం పడుతుంది కదా కుక్ అవ్వడానికి. సో అందుకనే కొంచెం ఎక్కువసేపు, ఒక 10 మినిట్స్ పడుతుంది కుక్ అవ్వడానికి టోటల్గా. ఫ్రెష్గా ఉన్న బచ్చల కూర తీసుకుంటే ఇలా వాటర్ ఫామ్ అవుతాయండి. సో ఇవి కొంచెం వాటర్ దగ్గర పడ్డదాకా ఉడికించండి. లేదు కొంచెం లిక్విడ్ లాగా సెమీ సాలిడ్గా ఉంటే ఇష్టపడతారు అనుకునే వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పచ్చడి చేసేసుకోండి. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి ధనియాలు, అవి దాంట్లో కొంచెం చింతపండు వేసుకోండి. మీ పులుపులుపుకు తగ్గట్టు వేసుకొని వీటి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత బచ్చల కూర వేసిన తర్వాత కొంచెం స్మూత్గా పేస్ట్ అవుతుంది అనమాట. ఇది కుక్ అయిపోయింది. ఇప్పుడు కుక్ అయిన దాన్ని మనం ఇందాక పచ్చిమిర్చి మిక్సీలో, సారీ ఎండుమిర్చి పెట్టాం కదా మిక్సీలో, దాంట్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇందులో ట్రాన్స్ఫర్ చేయండి. దీన్ని ఇందులో వేసేసుకోండి. ఎక్స్ట్రా వాటర్ ఉంటే మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి. ఉడికించిన వాటర్ లేదంటే వదిలేసేయండి. మ్యాక్సిమం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందులో కూడా ప్రోటీన్స్ ఉంటాయి కదా. దీన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పోప్ చేసుకోండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకోండి. పెట్టుకొని పోప్ చేసుకోండి. పోప్ కోసం నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. ఇది హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోండి. ఐ మీన్ జీరా వేసానండి, నేను ఆవాలు వేసాను. ఇది పల్లీ నూనె అనమాట, అందుకే క్లియర్గా లేదు. నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఎండుమిర్చి ఒక 2 కట్ చేసి వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ఇవి ఆప్షనల్ అండి, ఎందుకంటే కొంచెం మంది చట్నీలో ఇందాక మిక్సీలో వేసినప్పుడు వేసుకోవచ్చు అండి, పోపులో వేసుకోవచ్చు. పోపు ఎర్రగా అయిన తర్వాత పసుపు అండి, అది కలర్ సరిపోదు అనుకుంటే మాత్రం ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నేనైతే సాటిస్ఫై అవ్వలేదు ఆ కలర్తో, అందుకనే ఒక చిటికెడు పసుపు యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా ఆప్షనలే, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదు కలర్ఫుల్గానే ఉంది అంటే వదిలేసేయండి. పోపు అయిపోయిందండి. ఇప్పుడు పచ్చళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీని మీద కొంచెం పచ్చిల్లిపాయలు వేసుకొని తినొచ్చండి. మీకు ఇష్టం ఉంటే మాత్రం ఉల్లిపాయ ఫ్లేవర్ వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఓకేనండి, వేడివేడి బచ్చల కూర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.